తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఎండలు తగ్గి వర్షాలు కురుస్తూ ఉండగా మరో 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు అతలాకుతలమయ్యారు. వాతావరణ శాఖ ప్రకటన ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది రైతుల్ని. శనివారం రోజున ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ అలాగే కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 30వ తేదీన సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి అలాగే మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వడగళ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని బులెటిన్లో పేర్కొంది. 1వ తేదీన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. 2-3 తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపైకి నీరు చేరింది. ఇంకా కొద్ది రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో ఇటు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ధాన్యం తడవకుండా ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక భారీ వర్షాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయితే అతలాకుతలమైందనే చెప్పాలి. నగరంలోని కాలనీలు నదులను తలపిస్తున్నాయి. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల ఇంకా పవర్ సప్లై రాలేదు. ఇంకా పరిస్థితి సద్దుమనగలేదు. కానీ అయితే తాజాగా మరోసారి రెయిన్ అలర్ట్ అనేది వాతావరణ శాఖ జారీ చేసింది.